మాజీ ప్రధాని పివి నరసింహారావు శతజయంతి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఇరవై ఆరు అడుగుల పివి కాంస్య విగ్రహాన్ని గవర్నర్ తమిళిసై సీఎం కేసీఆర్ ప్రారంభించి నివాళులర్పించారు అంతకుముందు పివి మార్గును గవర్నర్ సీఎం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు పివి కుటుంబ సభ్యులు పలువురు అధికారులు పాల్గొన్నారు మాజీ ప్రధాని పివి శత జయంతి ముగింపు ఉత్సవాలు హైదరాబాద్లో ఘనంగా జరిగాయి తొలుత నెక్లెస్ రోడ్లోని పీవీ మార్గును ప్రారంభించిన గవర్నర్ అనంతరం సీఎం కేసీఆర్తో కలిసి నెక్లెస్ రోడ్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఇరవై ఆరు అడుగుల పీవీ కాంస విగ్రహాన్ని ఆవిష్కరించారు అనంతరం గవర్నర్ తమిళసే సీఎం కేసీఆర్ పీవీ విగ్రహానికి నివాళులర్పించారు పీవీ కాంస విగ్రహం ఆవిష్కరణ అనంతరం పీవీ మార్గులోని జ్ఞానభూమిలో జరిగిన ముగింపు ఉత్సవాల్లో గవర్నర్ తమిళిసై సీఎం కేసీఆర్ సహా పలువురు నేతలు పీవీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు పీవీ ఘనతపై రూపొందించిన తొమ్మిది పుస్తకాలను గవర్నర్ తమిళిసై సీఎం కేసీఆర్ విడుదల చేశారు పీవీ ఆర్థిక సంస్కరణలు పాలనా రీతులు చరిత్రపై ఈ తొమ్మిది పుస్తకాలు రచించారు విద్యామంత్రిగా పీవీ చేసిన సంస్కరణలను సీఎం కేసీఆర్ కొనియాడారు సమయానుకూల కాలానుకూల నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అట్లా పీవీ గారు తీసుకున్నారు అనేకమైనటువంటి సంస్కరణలు కళ్ళ ముందే ఉన్నాయి విద్యామంత్రిగా అవకాశం వస్తే నవోదయ పాఠశాలలు గురుకుల విద్యాలయాలు ఈ దేశంలోనే వారు ఆర్జులు వాటిని ప్రారంభించారు అక్కడి నుంచి విస్తరించిన విద్యా సుగంధాలు అనేక రూపాలలో మనకి ఈరోజు పరిమళిస్తూ ఉన్నాయి మనకు కనిపిస్తూ ఉన్నాయి మన రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి గారు పీవి గారిని తరచూ గుర్తు చేస్తూ ఉంటారు వారు ప్రారంభించినటువంటి సర్వేల్ గురుకుల పాఠశాలలోనే నేను విద్యను అభ్యసించి ఈరోజు డీజీపీ కాగలిగాను వారు నాకు ప్రాతస్మరణీయులు సదాస్మరణీయులు అని చెప్పి స్మరిస్తూ ఉంటారు పీవీ తెచ్చిన భూ సంస్కరణలపైనా కూడా మాట్లాడిన సీఎం కేసీఆర్ ఆయన గొప్ప ఆదర్శవాది అని ప్రశంసించారు రాజకీయ సంస్కరణలతో దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని పీవీని స్మరించుకున్నారు గారు చిరస్మరణీయులు కాబట్టి వారి యొక్క స్మరణ వారి యొక్క స్ఫూర్తి వారి యొక్క ఆదర్శం తరతరాలకు ముందు కూడా కలగాలి కాబట్టి అది ఎప్పుడూ ప్రజ్వలిస్తూ ఉండాలి కాబట్టి ఈరోజు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది మన కాకతీయ విశ్వవిద్యాలయంలో పివి నరసింహరావు పీఠాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా నేను చాలా సంతోషంగా ప్రకటిస్తూ ఉన్నాను మిత్రులు వైస్ ఛాన్సలర్ తాటికొండ రమేష్ గారు ఆ యొక్క ప్రతిపాదనలు పంపించారు వాటి ప్రభుత్వం ఆమోదిస్తూ ఉంది వారు ముందుకు సాగవచ్చు చాలా గొప్పగా పీవీ విద్యాపీఠం ముందుకు సాగాలని చెప్పి సందర్భంగా నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను అభిలషిస్తూ ఉన్నాను ఆయన గొప్ప ఆదర్శవాది కూడా భూసంస్కరణలు చేపడుతూ ఆ సందర్భంలో తనకు ఉన్నటువంటి తన కుటుంబానికి ఉన్నటువంటి ఎనిమిది వందల ఎకరాల విలువైనటువంటి భూమిని కూడా వారు ధారాదత్తం చేసి ప్రజలకు ఇచ్చారు ఇది చిన్న విషయం కాదు మామూలు విషయం కాదు ఇతరులకు నీతులు చెప్పడం మనం ఆచరించకపోవటం అనే పద్ధతిలో కాకుండా వారి స్వంత భూమిని ఎనిమిది వందల ఎకరాలు ఇస్తూ తన నిబద్ధతను చాటుకుంటూ ఇక్కడ భూ సంస్కరణలు వారు అమలు చేశారు ఆనాటి భారత ప్రధానమంత్రి చాలా గొప్పగా వారిని ప్రశంసించారు అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇక్కడికి వచ్చి అధ్యయనం చేసి వారి రాష్ట్రంలో కూడా భూసంస్కరణల కోసం వారి ప్రయత్నం చేశారు ఒకనొక పరిస్థితిలో పివి గారు ఆల్మోస్ట్ తాను రాజకీయంగా విరమించుకుంటున్నా అని చెప్పినటువంటి సందర్భంలో అనుకోకుండా ప్రధానమంత్రి పదవిని ఆ కార్యభారాన్ని మోయాల్సినటువంటి పరిస్థితి వారికి సంభవించింది దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని అప్పటికీ ఉన్నటువంటి మైనార్టీ ప్రభుత్వమే అయినప్పటికీ మైనార్టీ ప్రభుత్వాన్ని ఐదు సంవత్సరాలు చాలా విజయవంతంగా నడిపినటువంటి ప్రజ్ఞాశీలి శ్రీ పీవి గారు వర్సిటీలో పీవీ పీఠం ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించిన సీఎం భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలకు పీవీ పేరు పెడతామని వెల్లడించారు పేదల పెన్నది బహుముఖ ప్రజ్ఞాశాలి పీవీ శతజయంతి ఉత్సవాల్లో భాగం కావడం గర్వంగా ఉందని గవర్నర్ తమిళిసై అన్నారు రాష్ట్ర ప్రభుత్వం పీవీకి అర్పించిన ఘన నివాళి తరతరాలకు గుర్తుండిపోతుందన్నారు శత జయంతి శ్రీ పివి వి నరసింహరావు గారు బహుముఖ ప్రజ్ఞాది బహుభాష కోవిడుడు పెద్ద ప్రజల పెన్నిది సామాజిక ఆర్థిక రాజకీయ సంస్కర్త సై రియలీ రెస్పెక్ట్ హిమ్ నా యాస్ అ తెలుగా నా తెలుగు ఫ్యామిలీ విఆర్ ఆల్ వెరీ హ్యాపీ And as a Bharat family, we are all very happy. It's a grand statue. And naming the necklace road as P. V. Rao Mar, it's a great salute to the son of the soil. P. V. Narsimarav Garu used to say that Delhi ki Raja Aina Talli ki Koduke. So I am extremely happy that Talli Telangana is truly rejoicing over the marvelous achievements of one of his.